ఎవరైనా దారిద్ర్యంతో బాధపడుతూ ఉంటే, డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే, అప్పులు తీరక సతమతమవుతూ ఉంటే, ఆర్థిక ఇబ్బందులు ఏవి ఉన్నా ఉన్న డబ్బు కంటే ఇంకా ఎక్కువ డబ్బు వస్తే బాగుండు అని మీకు సంకల్పాలున్నా ఈ మంత్రం బాగా చేసుకోండి. ఓం ఐం శివశక్తి సాయి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః. అత శ్రీ శ్రీంకారీ మహాదేవీ సప్తవింశత్యక్షరీ మంత్రోపదేశం. ఓం శ్రీ హ్రీం శ్రీ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. చక్కగా మంత్రోపదేశం అయింది. ఇప్పుడు నేను చెప్తాను, అందరూ చెప్పండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. వన్ టూ త్రీ ఫోర్ అంటాను, కార్డు చూస్తూ తప్పులు లేకుండా నాతో పాటు గొంతు కలిపి చెప్పండి ఒకసారి చాలు. వన్ టూ త్రీ ఫోర్. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఈ మంత్రం చేసేటప్పుడు మీకు జ్ఞాన అవగాహన కూడా ఉండాలి. ఏమని, నేను ఆదిలక్ష్మి మంత్రం చేస్తున్నాను, మహాలక్ష్మి మంత్రం చేస్తున్నాను, విశ్వ ఐశ్వర్య నాయిక యొక్క మంత్రం చేస్తున్నాను అన్న జ్ఞానం నీకు ఉండాల. అప్పుడే నీకు తొందరగా వస్తాయి, అపారంగా వస్తాయి. మీరు ఈ మంత్రం గమనిస్తే, ఓం శ్రీం, ఓం అంటే శివుడు, శ్రీం అంటే ఆయన యొక్క ఐశ్వర్యం అది, హ్రీం అంటే జగదంబ భువనేశ్వరి మహాత్రిపుర సుందరి, శ్రీం చూశారా జంటలు
ఓం శ్రీం హ్రీం శ్రీం అంటే ఏమిటిది? శివ ఐశ్వర్యము, జగదంబ ఐశ్వర్యము. కమలే కమలాలయే, కమల ఆలయే అంటే అర్థం ఏమిటిది? పద్మం అంటే అమ్మకు ఇష్టము అని ఇది సామాన్యమైన అర్థం. ఇదిగో నీ దేహములోని షట్ చక్రములు ఉన్నాయి, సహస్రార చక్రము ఉన్నది. అందుకే దాన్ని ఏమంటారు? సహస్రార కమలము అంటారు. అది ఇక్కడ కమలే అని అంటే అర్థం ఏమిటిది? చక్రము. అది కమలాలయే అమ్మ ప్రతి చక్రములో ఒక్కొక్క దేవతాస్వరూపంగా కొలువై ఉంటుంది. ప్రసీద ప్రసీద అంటే ఏం తెలుసునా? అనుగ్రహించు అనుగ్రహించు, తొందరగిచ్చేయి తొందరగిచ్చేయి. ప్రసీద ప్రసీద అంటే తొందరగా కురిపించు, తొందరగా ప్రసాదించు, తొందరగా అనుగ్రహించు. శ్రీం హ్రీం శ్రీం అది హ్రీం. చూసారా సెంటర్లో ఎవరున్నారు? భువనేశ్వరిదేవి ఉన్నది. ఆ భువనేశ్వరిదేవి యొక్క సంపదే ఇదంతా కూడా. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి. చూసారా నేను చెప్పాను మీకు, లక్ష్మి అంటే విష్ణు భార్య. మహాలక్ష్మి, ఆదిలక్ష్మి, వరమహాలక్ష్మి అన్నావనుకో, శివపత్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇది చక్కగా చేసుకోండి బాబు. ఇక ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళందరి మంత్రం పట్టుకోండి. ఇంకా డబ్బులు అన్నారనుకోండి, ఆదిలక్ష్మి మంత్రం, మహాలక్ష్మి మంత్రము తెలుసుకోవడం, జపం చేయడం.